हाय फ्रेंड्स वेलकम टू आवर यूट्यूब चैनल ईश्रम कार्ड अंटे एमिटी ईश्रम कार्ड एवरेवर अर्हुलु ईश्रम कार्ड तीसुकोवडानिकी ईश्रम कार्ड वल्ल मनकु ए विधंगा बेनिफिट पोंदवच्चु ईश्रम कार्ड वल्ल मनकु ए विधंगा उपयोगपड़ुतुंदि ईश्रम कार्ड मनकु ईश्रम कार्ड कावाल्सिन डाक्युमेंट्स एमिटी ईश्रम कार्ड नि एला अप्लाई चेसुकोवाली एक्कड अप्लाई चेसुकोवाली एमेम डाक्युमेंट्स कावाली इवन्नी मनम ई वीडियोलो मात्लाडुकुंदाम। फस्ट टाइम ना चैनल चूस्तुन्नारैते किंद कनिपिस्तुन्न एरेड सब्सक्राइब बटन पर क्लिक चेसि सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स। ईश्रम कार्ड वच्चेसि गवर्नमेंट वाळ्ळु अनार्गनैज्ड पीपल्स एवरैते उन्नारो अनार्गनैज्ड पीपल्स अंटे असंघटित कार्मिकुलु व्यवसाय कूलीलु गानी तापी मेस्त्री पनि चेसे वाळ्ळु गानी वाळ्ळु बुट्टलु अल्ले वाळ्ळु अलागे ड्रैवर्स आटो ड्रैवर्स రోడ్ మీద పని చేసేవాళ్ళు చీపురు పని చేసే ఇళ్ళల్లో పని చేసేవాళ్ళు మొదలగున వాళ్ళు ఎవరైనా సరే అనార్గనైజ్డ్ పీపుల్స్ కిందకి వస్తారండి। చిన్న సన్నకారు రైతులు కష్టజీవులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ అనార్గనైజ్డ్ పీపుల్స్ కిందకి వస్తారు। అంటే అసంఘటిత కార్మికులు కిందకి వస్తారు। వాళ్ళు ఈ శ్రమ కార్డు అప్లై చేసుకోవడానికి అర్హులు। ఈ శ్రమ్ కార్డు వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి, మనకు ఏ రకమైన బెనిఫిట్స్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే ఈ శ్రమ్ కార్డు తీసుకోవడం వల్ల మనకు ఇన్సూరెన్స్ లభిస్తుంది। ఒకవేళ మనకు ఆకస్మిక మరణం ఏర్పడితే మనకు 2 లక్షల రూపాయలు మన యొక్క నామినీకి వస్తాయి। ఒకవేళ అంగవైక్యం ఏర్పడితే మనకు 1 లక్ష రూపాయలు మనకు రావడం జరుగుతుంది, ఆర్థిక సహాయం కింద రావడం జరుగుతుంది। అదేవిధంగా గవర్నమెంట్ ప్యానిక్ సిచ్యువేషన్లో అంటే కరోనా లాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఈ అసంఘటిత కార్మికులకు పని దొరకక వీళ్ళు ఉపాధి కోల్పోతారు కాబట్టి వీళ్ళకు గవర్నమెంట్ ఏదైనా చేయాలని చెప్పి వీళ్ళ యొక్క డబ్బులు వీళ్ళ యొక్క అకౌంట్లో డబ్బులు వేయాలనుకుంటే కనుక ఈ శ్రమ్ కార్డు ద్వారా వీళ్ళకు సింపుల్గా ఈజీగా డబ్బులు వేయడం జరుగుతుంది అన్నమాట। మనం అకౌంట్ నెంబరు అప్లై చేసినప్పుడే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకు గవర్నమెంట్ ఏ విధమైన సహాయం చేయాలనుకున్నా కూడా గవర్నమెంట్ వీళ్ళకు ఏదైనా సపరేట్ స్కీమ్స్ ఇవ్వాలన్నా వీళ్ళకు ఏమైనా అభివృద్ధి పనులు చేయాలనుకున్నా కూడా ఏ రకమైన గవర్నమెంట్ స్కీమ్స్ రిలీజ్ చేసినా ఈ శ్రమ్ కార్డు ఆధారంగా చేసుకొని ఎవరెవరికి ఎంత బెనిఫిట్ పొందాలనేది గవర్నమెంట్ చూసుకొని వాళ్ళకు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ శ్రమ్ కార్డు ఉండడం వల్ల మనకు వెంటనే అందే అవకాశం ఉంటుంది। ఈ శ్రమ్ కార్డుకు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి, అదేవిధంగా నామిని యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఉంటే సరిపోతుంది। ఈ మూడు మన దగ్గర పెట్టుకొని ఈ శ్రమ్ కార్డుని 5-10 నిమిషాల్లో మన యొక్క మొబైల్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది। ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి। గూగుల్ సెర్చ్ బార్లో ఈ శ్రమ్ పోర్టల్ అని టైప్ చేసి మీరు ఓపెన్ చేసుకుంటే రిజిస్టర్ ఈ శ్రమ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది। ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్, ఆధార్ లింక్, యాక్టివ్ మొబైల్ నెంబర్, మన యొక్క ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీరు ఆధార్ నెంబరు ఆధార్ కార్డుని మీ దగ్గర పెట్టుకోండి, దానికి లింక్ అయిన మొబైల్ నెంబరు మొబైల్ని మీ దగ్గర పెట్టుకోండి, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గర పెట్టుకోండి। ఇది వచ్చేసి 16 నుంచి 59 సంవత్సరాల వారికి అప్లై చేసుకోడానికి అవకాశం ఉంది। అవన్నీ మీ దగ్గర పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏదైతే ఆధార్ లింక్ చేశారో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ చేయాల్సి ఉంటుంది ఈ బాక్స్లో, ఈ బాక్స్లో వచ్చేసి ఈ క్యాప్షన్ తీసుకొచ్చి ఈ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది। తర్వాత ఈపీఎఫ్ఓ, తర్వాత ఈఎస్ఐసి అని కనిపిస్తుంది కదా, ఇవి నోనో ఉండయి, దాన్ని అలాగే ఉంచేసేయండి। ఉంచేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అని కదా, దానిపై క్లిక్ ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది, మీకు వచ్చిన ఓటీపీ ఏదైతుందో అది ఈ బాక్స్లో ఎంటర్ చేయండి, సబ్మిట్పై క్లిక్ ఇవ్వండి। ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఇలా కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఈ ఓటీపీని ఇలాగే ఉంచండి, ఆ టిక్ అనేది ఓటీపీ పైన ఉంచండి, తర్వాత ఈ క్యాప్చ వచ్చేసి ఈ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఇక్కడ ఈ అగ్రి ఉంది కదా, అగ్రిపై టిక్ ఇచ్చేసి మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత కన్ఫర్మ్పై క్లిక్ ఇవ్వండి। నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత నేటివ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత రూరల్ అర్బల్ ఇది, తర్వాత హౌస్ నెంబర్,
తర్వాత వచ్చి లొకాలిటీ, స్టేటు, డిస్టిక్, సబ్ డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కిందికి వచ్చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ అని కనిపిస్తుంది. ఇది కూడా మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్, హౌస్ నెంబర్, లొకాలిటీ, స్టేట్ ఇవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ ఫామ్ అని కనిపిస్తుంది. మళ్ళా అందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పై క్లిక్ ఇచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది బిలో ప్రైమరీ, ప్రైమరీ, మిడిల్, సెకండరీ, హై స్కూల్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. చూది ఫైల్ అంటుంది, ఫైల్ మీరు అప్లోడ్ చేసి చేయండి, లేకుంటే అవసరం లేదు. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సేవ్ టు కంటిన్యూ అందుగా, సేవ్ అని కంటిన్యూ, దానిపై క్లిక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి అక్యుపేషన్ అండ్ స్కిల్స్ అని కనిపిస్తుంది కదా, అక్యుపేషన్ ప్రైమరీ అక్యుపేషన్ అంటే మీ ప్రాథమిక వృత్తి వచ్చేసి ఏమిటని అడుగుతుంది. ఇక్కడ మీరైతే పెయింటర్ అయితే పెయింటర్ ఏదైతే అది ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు తెలియకపోతే కనుక క్లిక్ హర్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో కనిపిస్తుంది మీరు పెయింటర్ ఆ ఫార్మ్ ఇందులో చూసుకొని మీరు ఇది మీరు ఏదైతే మీరు అది సెలెక్ట్ చేసుకొని అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కింద వచ్చేసి వర్కింగ్ ఎక్స్పీరియన్స్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అందులో పనిచేస్తున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇంకా తర్వాతవి మీ ఇష్టం, నింపిత నింపండి లేకుంటే వదిలేయండి, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంకు సీడింగ్ విత్ ఆధార్, మీ యొక్క బ్యాంకుకు ఆధార్ లింక్ చేసి ఉన్నది, బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, పైన కింద బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్, మీ యొక్క పేరు అనేది ఇక్కడ చేయాలి. లుక్ ఫర్ ఐఎఫ్ఎస్సి కోడ్, మీ యొక్క అకౌంట్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ ఈ రెండు ఇచ్చేసి మీది ఆప్షన్ అన్నమాట. సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ ఇవ్వండి. వచ్చేసి నెక్స్ట్ పేజ్లో మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి మీరు మొత్తం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద వచ్చేసి సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్పై క్లిక్ ఇవ్వండి. సబ్మిట్పై క్లిక్ చేయగానే మనకు ఈశ్రమ్ కార్డు పీడిఎఫ్ రూపంలో మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు పైన వచ్చేసి డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.